మీరే ఇప్పుడే స్వయముగా దిగొచ్చి ఆ బిడ్డ మీద ఉన్న శక్తి ఇప్పుడే పంపించమని ప్రార్థిస్తాం. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రాలు. ఐగారికి అమ్మగారికి వందనాలు. అయితే ఈయన పానం మంచిగా లేదు. 2 సంవత్సరాల కిందట బాగా అనారోగ్యం వచ్చింది. కడుపులో రాళ్ళన్నారు, చేదు పేగులో రాళ్ళన్నారు. ఏ తిన్నా అస్సలు అరగకపోయేది. పచ్చలు అయినాయి, 20% పచ్చలు కూడా అయినాయి అందులోనే. ఎక్కడ మంచిగా తిరిగినాం, కరీంనగర్ తిరిగినాం, హైదరాబాద్ పోయినాం, చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం. కానీ ఎక్కడికి పోయినా డాక్టర్లు స్కానింగ్లు అవి ఇస్తాడు రాళ్ళు అంటారు. మళ్ళీ లాస్ట్కి వస్తే ఏం లేదమ్మా ఇంటికి పోండి అంటారు. అట్లా బాగా ఖర్చు, బాగా అంటే బాగా 2-3 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం. మళ్ళీ వట్టి చేతులతోనే ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే కప్పుడు అదే రాళ్ళు అదే అండి. అక్కడ కూడా దేవు తిరుగుతాం కానీ చేపెట్టి చూస్తే ఇంత ఇంత గడ్డలు లెక్క కనబడదు. మంత్రాలల దగ్గరికి పోతే మంత్రాలు అంటారు. ఎక్కడికి పోయినా మంత్రాలు 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 అంటారు. హాస్పిటల్కి పోతేనేమో రాళ్ళు రాళ్ళు అంటారు. ఇక ఇదంతా ఏంది అని మేము బాగా డిస్టర్బ్ అయ్యి ఒకరోజు అట్లనే ఉన్నాం. అంటే సిటీ కేబుల్ ఎందుకో సిటీ కేబుల్ టీవీ చూస్తుంటే సిటీ కేబుల్ చూసింది. సిటీ కేబుల్ చూస్తుంటే అందులో జాన్ వెస్లీ గారి వాక్యం వస్తుంది. వాక్యం వస్తుంటే దాన్ని చూసినాం. దాంట్లో మొత్తం అయ్యగారు వాక్యం చెప్తాడు, అయ్యగారు వాక్యం చెప్తాడు. మళ్ళీ అందరూ అయ్యగారు ప్రార్థన చెప్తుంటే అందరు పడిపోతారు. అవి ఏదో మంచిగా ఉన్నది, అందరు పడిపోతారు. అయ్యగారు వాక్యం కూడా మంచిగా ఉన్నది, చర్చికి పోదామని మేము అనుకున్నాం. అనుకునే అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారు అన్నమ్మని అన్నారు. అన్న తర్వాత మేము వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అక్కడ అయ్యగారు ప్రేయర్ చేసిండు. ఒక 5 నిమిషాల ప్రేయర్కే ఈయన తెల్లాన్ని ప్రేయర్ చేసిండు. ఇంటికి పోయినాం, తెల్లాన్నండి వాంతులు లేవు, ఏది లేదు. అన్నం తిన్నాడు, అన్నం తిన్నా మంచిగా అరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయనకు రోగం అనేది లేదు. ఒక టాబ్లెట్ కూడా ఇంతవరకు వేసుకోలేదు. దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చిండు. మా అప్పులు కూడా తీరిపోయినాయి, దాదాపుగా తీరిపోయినాయి. మంచి జాబ్ కూడా, మాకు జాబ్ లేకుండే మంచి జాబ్ ఇచ్చిండు. మా కుటుంబ అవసరానికి సరిపడ జీతం కూడా దేవుడు ఇచ్చిండు. మేము అనుకున్న దేవుడిని అడిగినవి అన్నీ కూడా ఇప్పటి వరకు అన్నీ ఇస్తాడు. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించుడు కాక. మరి ఈ యొక్క వ్యక్తులకి మంచి దేవుడు మరి టెస్ట్ చేసినప్పుడు ప్రాణారోగ్యం ఉందని చెప్పేసి మంచిర్యాలకు వెళ్ళారు. మరి మంచిర్యాలకు వెళ్ళినప్పుడు ఆ స్కానింగ్ తీశారండి. మంచిర్యాల స్కానింగ్ ఇదేనా మంచిర్యాలు? స్కానింగ్ తీశారు. ఈ స్కానింగ్ తీసుకుంటూనే మరి ఆ స్కానింగ్ వాళ్ళు కూడా లోపల నీటి గుడగలను అని చెప్పారు. అంతేకాకుండా మరి డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు స్కానింగ్ రిపోర్ట్స్ మరి అన్నీ చూశారు. అన్నీ చూసి ఈ రిపోర్ట్స్లో మరి వెనక దిక్కు ఇక్కడ రాశాడు స్కానింగ్ ఇది. ఆ స్కానింగ్ నుంచి మరి రిపోర్ట్లో కూడా రాశాడు, అంటే మీకు లోపల గడ్డలు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ రాశాడు. ఇదే ఎన్ని గడ్డలు అని చెప్పారు? ఒక గడ్డ ఉందని చెప్పారు. మరి దానికి ఆపరేషన్ కూడా మరి చేయాలని చెప్పేసి అన్నప్పుడు ఆపరేషన్ 12,000 రూపాయలు అయితే ఆపరేషన్ చేయాలి. అది కూడా నొప్పి పోతుందో పోతుందో గ్యారంటీ లేదు అని కూడా చెప్పారు. మరి ఆలోపే నేను మరి దైవజనరాలు మరి నేను ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ రిపోర్ట్స్ అవన్నీ చూపించినప్పుడు మరి వీళ్ళు రెడీ అయ్యారు ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పేసి ఆ తర్వాత నేను చెప్పాను ఇవన్నీ రిపోర్ట్స్ చూసి మీకు ఏ గడ్డలు లేవు, మరి ఏది కూడా ప్రాబ్లం లేదు. కాబట్టి మీరు వెంటనే ఈ రిపోర్ట్స్ అని పట్టుకొని మీరు వరద హాస్పిటల్కి వెళ్ళండి, డౌట్ ఉంది కాబట్టి వెళ్ళండి, అక్కడ మీకు అన్ని నార్మల్ వస్తాయి అని చెప్పి చెప్పాను. అదే యొక్క విశ్వాసంతో వాళ్ళు అదే మరి నమ్మకంతో వీళ్ళు వరదకు మరి తెల్లారి నైట్ పోవడం జరిగింది. తెల్లారి నైట్ హాస్పిటల్ పోవడంతోనే మరి అక్కడ కూడా రిపోర్ట్స్ ఇచ్చారా? అక్కడ వరద రిపోర్ట్స్ ఏవి ఇదేనా వరద రిపోర్ట్స్? మరి అక్కడ మొత్తం అన్ని మళ్ళీ టెస్టులు ఫ్రెష్గా టెస్ట్ చేసినట్టుగా మరి అక్కడ రిపోర్ట్స్ ఉన్నాయి. మరి టెస్ట్ చేశారు కాబట్టి ఎప్పుడైతే నేను ప్రార్థన చేసి పంపించానో మరి అక్కడ ప్రార్థన చేసి పంపించడంతోనే అక్కడ ప్రతి రిపోర్టు మరి అక్కడ తీసిన వెంటనే ఆ గడ్డలు లేవు, నీటి గుడుగలు లేవు, అన్నీ కూడా నార్మల్ రిపోర్ట్ వచ్చినట్టుగా దేవుడు సహాయం చేశాడండి. మరి నార్మల్ రిపోర్ట్ కూడా దేవుడు ఇచ్చాడు. ప్రతి రిపోర్ట్ నార్మల్, నీకు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పేసి మరి వీళ్ళకు చెప్పడం జరిగింది. మరి వీడికి మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఈ రిపోర్ట్స్లో ఏదైతే గడ్డలు ఉన్నాయో ఆ గడ్డలు నీటి పుడుగులు దేవుడు ఏది కూడా మరి లేకుండా చేసి ప్రతి రిపోర్ట్లు మరి ఆ ఏ యొక్క యేసుక్రీస్తు నామమున నార్మల్ వచ్చినందుకు దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఈ సాక్ష్యాన్ని
మోగిస్తున్నాం. మరి ఇప్పుడు ఒక నిమిషం మాట్లాడు, ఇప్పుడు ఈ గడ్డలు తీసేసినందుకు ఏమనుకుంటున్నావు అమ్మా? దేవుడి యొక్క పెద్ద మేలు చేసింది కదా, దాని గురించి ఒకసారి చెప్పినాము. అంటే ముందే అర్థం చెప్పిన మరి వీక్ గా ఉన్నా ఆపరేషన్ అర్థం అంటే ఆపరేషన్ జరగదని చెప్పాను. సహాయం చేయండి చెప్పేసి ఏ ప్రాబ్లం లేదని డాక్టర్లు చెప్పారా? డాక్టర్లు చెప్పారా ఏం లేదని చెప్పేసి రిపోర్ట్ కూడా ఇచ్చేసారు. దేవుడి మహిమగలు కాక దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి జేసీజీఎం సంఘం వాళ్ళకి అందరికీ వందనాలు. మాకు పెళ్ళై 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలకు ఉండి హాస్పిటల్ తిరిగినాము, మందులు వాడినాము, అయినా కానీ పిల్లలు కాలేదు. టీవీ ప్రోగ్రాం చూసి జేసీజీఎం మేడారం చర్చికి వచ్చినాం మేము. పాస్టర్ గారికి ఫోన్ చేస్తే రమ్మని చెప్పిండు. వచ్చినాక ఒకేసారి మాకు ప్రేయర్ చేయగానే మాకు అదే నెలలో గర్భపాతం అయింది. ఇంకా చాలా ఇక ఎవరైనా కాని వారు కానీ ఏదైనా ఆపదలు ఉన్నవారు కానీ ఎవరైనా జేసీజీఎం మేడారం చర్చికి వచ్చి దేవుని కృప పొందగలరని ప్రార్థిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగుదాక. మరి ఈరోజు నీ వాక్యం చెప్తుండగా ప్రతి ఒక్కరూ వాక్యాన్ని విని అది వాక్యము తీసుకెళ్ళామండి. ఇక్కడ చూడండి, ఎఫ్ఎస్సిల్ పత్రికలో 5వ అధ్యాయంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడండి. కావున మీరు ప్రియులైన పిల్లలే పోలియునుడి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మనము తన్ను తాను దేవునికి అర్పణగా అర్పించుకున్నాము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని బిడ్డలు అంటే చాలా ఆశీర్వాదం ఉండాలి, స్వస్థత ఉండాలి, సమృద్ధి ఉండాలి, మరి సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి. మరి ఈరోజు చూసుకున్నట్లయితే దేవుడు ఏమంటున్నంటే పరిమళ వాసనగా, హల్లెలూయా, పరిమళ వాసనగా ఉండటంటే పరిమళ అంటే తెలుసా మీకు? మంచి సువాసన, ఐశ్వర్యము, సంతోషము, సమాధానము అన్నీ ఇంకా అందులో వస్తాయి. కానీ చూడండి, ఈ రోజుల్లో నిజంగా అందరికంటే క్రైస్తవులే దరిద్రంగా ఉన్నారు. ఇక్కడ చూసినా కూడా హౌస్ రెంట్ అయినా కనీసం మందిరానికి వద్దామన్నా కూడా ఆ యొక్క డబ్బులు బస్ కిరాయిలు ఆటో కిరాయిలు లేకుండా కూడా జీవిస్తున్నారు. ఎందుకో బాయ్. కాబట్టి మన దేవుడు ఏమన్నాడండి, ఆయనే గొప్ప దేవుడు, ఐశ్వర్యవంతుడు, మిమ్మలను నేను ఎప్పుడు అప్పు చేయలేను, అప్పిచ్చేవారిగా మారుస్తా. తర్వాత ఆ భూమి ఆకాశము నాదే, పరలోకము నాదే, ఆ వెండి బంగారము నాయే అని చెప్పేసి నా బిడ్డలు నా కుమార్తెలు మీకు ఐశ్వర్యం ఇస్తా అని దేవుడు సెలవిచ్చాడు. మరి రోజున మరైన వాగ్దానం తప్ప, ఆయన మాటలు మరి తప్ప కాదండి. ఎందుకు అంటే ఆయన యొక్క పద్ధతిలో మనం నడవకపోవడం వల్లనే, దేవుని యొక్క ప్రేమను మనం పంచకపోవడం వల్లనే, దేవుని యొక్క వాగ్దానము మనము తీసుకొని అందులో దాని గురించి ప్రార్థన చేయకపోవడం వల్లనే, ఆయన కట్టడలు మనము అనుసరించకపోవడం వల్లనే, ఆయన పద్ధతులను మనము పాటించకపోవడం వల్లనే, దేవుని యందు భయముతో భక్తితో జీవించకపోవడం వల్లనే ఈ రోజున మనము దరిద్రంలో జీవిస్తున్నాం. ఆయన మాట తప్పు కాదు, ఆయన వాగ్దానం నెరవేరకుండా అసలు ఎప్పుడు కూడా ఉండే. కాబట్టి ఈ రోజున నిజంగా క్రైస్తవులు అంటే అప్పించేవారిగా ఉండాలి, సంతోషముతో ఉండాలి, సమాధానముతో అన్నింట్లో గొప్పవారిగా, నిన్ను చూసి ఇతరులు రక్షింపబడేవారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కానీ అలా ఉండట్లేదు. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కటి పాటించాలి. మీరు చూడండి, ఏ గ్రంథములన్న తీసుకో, ప్రతి గ్రంథంలో చూడండి, లాస్ట్కు మన గ్రంథంలో చూసుకోండి, ఎక్కడ చూసినా ప్రేమ ప్రేమ ప్రేమ. ఆ ప్రేమ నీలో ఉందండి, ఆ ప్రేమ నువ్వు పాటిస్తున్నావా? కాబట్టి ఇక్కడ చూడండి, ఆ ప్రేమను పాటించాలి. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మంచి ఒక కర్రీ, ఒక కూర చేసుకొని
అందులో ఉప్పు సాల్ట్ వేయకపోతే అది ఎట్లా రుచి ఉండదో. ఇవన్నీ చేసి నన్ను దశమభాగాలు ఇచ్చినా కానుకలు ఇచ్చినా ఇంకా నువ్వు ఏది ఇచ్చినా దేవునికి ఉపవాసాలున్నా ఏదున్నా నువ్వు కుళ్ళు కుతంత్రం ఈర్ష పగ ద్వేషం ఇవన్నీ పెట్టుకొని నువ్వు ఇవన్నీ చేస్తా అంటే నీ దగ్గర సాల్ట్ లేనట్టు, అక్కడ ప్రేమ లేనట్టు. సాల్ట్ ప్రేమ కిందకి వస్తుంది. ఆ ప్రేమ అనేది లేకపోతే నీ జీవితంలో కొన్ని విషయాలు చూసుకో, ఒకసారి గమనించుకో, ఒకసారి నువ్వు వెనకకు వెళ్ళు. నువ్వు ఒక క్రైస్తవుడిగా ఉండి, ఒక క్రైస్తవురాలుగా ఉండి మరి నీకు సమాధానంగా ఉంటున్నావా, లేదా ఇతరులు ప్రేమిస్తున్నావా, ఇతరులు గౌరవిస్తున్నావా, అది ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి. ఈ రోజున మనం ఒక క్రైస్తవులమై ఉండి ఎవరన్నా తిడితే తిడుతున్నాం, ఎవరన్నా కొడితే కొడుతున్నాం, ఎవరన్నా మాటలు అంటే వాళ్ళు ఎదురు మాటలు అంటున్నాం. మరి అటువంటి సమాధాన పడే గుణం నీలో ఉందా? హల్లెలూయా. చూడండి, మీరు చూసుకున్నట్లయితే ఐశ్వర్యము వాటికినే రాదండి, స్వస్థత వాటికినే రాదు, సమృద్ధి వాటికినే రాదు. అయితే ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఏం చేశాడండి? అప్పుడు ఆయన్ని హింసించారు, రాళ్లతో కొడదామని ట్రై చేశారు, కొట్టారు. మరి ఆయనను సిలువలో వేలాడుతుంటే చాలా రకరకాల ఇబ్బందులు, నువ్వు దేవుడు కాదు అని చెప్పేసి మొహం మీద ఉమ్మి వేశారు, అవమానాలు, నిందలు, ఇవన్నీ కూడా ఆ యొక్క ప్రభువు పడ్డాడని. ఎవరి కోసం? నీకోసం. హల్లెలూయా. కాబట్టి అంత చేసినా, అన్ని దెబ్బలు తిన్నా కూడా, అన్ని ఇది చేసినా కూడా దేవుడు ఒక మాట అన్నాడండి. ఏం మాట తెలుసా? ఏం మాట తెలుసా? వీరేమి చేయించున్నారు ప్రభా, వీరు ఎరగరు ప్రభా, వీరిని క్షమించు. ఎంత పెద్ద గొప్ప మాట. కానీ ఆయన ఒకసారి తలుసుకుంటే భూమి ఆకాశాన్ని నాశనము చేసే అంత అతని దగ్గర ఉంది. ఎందుకు చేయలే? వై ఎందుకు చేయలే? ఆయన ప్రణాళిక, ఆయన యొక్క చిత్తము నీ పైన నెరవేరుతుంది. నువ్వు ఐశ్వర్యవంతులుగా ఉండాలి, సమాధానంగా, అవన్నీ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఈ రోజులో చూడండి, మనం ఇంకా ముందుకెళ్ళినట్లయితే మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయం అండి. మొదటి యోహాను పత్రికలో శక్తి అండి, మీరు బైబిల్ ఉంటే తీసుకోండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుకుందామండి. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటున్నారు దేవుడు. ప్రియులారా, మనము ఒకరికొకడు ప్రేమింతుము ఏలి అనగా ప్రేమ దేవుని మూలముగా కలిగినది. హల్లెలూయా. ఎవరి మూలముగా కలిగినండి? యేసు క్రీస్తు మూలముగా. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇక్కడ, ఆయన మూలముగా మనకు ప్రేమ కలిగింది. అంటే దేవుడు ఎన్నుకొని దేవుని ఇక్కడికి రావు, మందిరానికి రావు, దేవుని నమ్ముకోవు. అంటే దేవుని యొక్క ఆత్మ నీలో ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ నీలో ఉంది. ఆత్మ ఉన్నవారు ఎప్పుడు చెడు మాట్లాడరు, చెడు పనులు చేయరు, చెడు యొక్క మనస్తత్వం ఉండది, తప్పులు చేయరు. మరి ఇవన్నీ కూడా ఇక్కడ ఏమంటే, ఆయన ఆత్మ నీలో ఉంటే ఏం చేస్తావాట? ఎప్పుడు కానీ ఇతరులను ప్రేమిస్తావాట. కానీ చూడండి ఇక్కడ, నిజంగా ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇంట్లో సమాధానంగా ఉన్నావా? నిజంగా సంతోషంగా ఉన్నావా? అత్తమామలకు గొడవలు, కోడలు అత్తకు మామకు గొడవలు, భార్యభర్త మధ్య గొడవలు, మరి తల్లిదండ్రుల మధ్య గొడవలు, క్షమించే గుణం ఉందా? క్షమాపణ కోరే గుణము నీలో ఉందా? ఇక్కడ చూడండి, ప్రభు వీరేమి చేయించున్నారో మీరు ఎరగారు. చాలా దెబ్బలు తిన్నాడండి, చాలా దెబ్బలు తిన్నాడు. అసలు ఆయన్ను కొట్టుడు చూస్తే ఆ కళ్ళలోకి మనకు నీరు వచ్చేస్తుంది, కన్నీరు వచ్చేస్తుంది. అటువంటి ఒక గుణము గల మన యేసయ్యని అని ఏమని తెలుసా? నిన్ను వలని పొరుగు వారినే ప్రేమించాలి. అది దేవుని యొక్క వాగ్దానం. అట్లయితేనే నా బిడ్డలు. మరి ఈ రోజు నుంచి ఈ వాక్యపరంగా మరి నీ యొక్క అత్తమామలు క్షమిస్తావా? మరి నీ తల్లిదండ్రులను క్షమిస్తావా? నీ అన్నదమ్ములను క్షమిస్తావా?
మరి ఇతరులను, ఇంటి పక్క వారిని, ఇంకా నీ ఫ్రెండ్స్ను క్షమిస్తావా? వాళ్ళు ఎంతలో తప్పు చేయవచ్చు, ఎన్నెన్న మాటలు అనవచ్చు, ఆ క్షమించడం నీలో ఉందా? చిన్న పిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉండాలండి. హల్లెలూయా. ఎందుకు అంటే చూడండి, మనం ఎన్ని చేసినా, నిజంగా చెప్తున్నాను, ఎన్ని చేసినా కూడా వ్యర్థమే. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మన క్రైస్తవులు దరిద్రము దరిద్రము దరిద్రము. మన దేవుడు పరిశుద్ధుడండి, మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు మందిరానికి వెళ్ళొచ్చిందంటే మనము ఇంకా అన్యులాగా మెదలకూడదు. ఇస్సాకు ఆశీర్వాదము, అబ్రహాం ఆశీర్వాదము, మరి అందరి ఆశీర్వాదం ఇదేమో అంటున్నావు, మరి ఎందుకు రావట్లేదు? దేవుడు అబద్ధికుడా? నో, కాదు. నీ దగ్గర పోతున్నది, నీ దగ్గర పోతుంది. కాబట్టి వీకాసు జాగ్రత్త. ఎంత మనం మంచిగా మెదిలినట్టయితే దేవుడు నిన్ను అంత ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. కాబట్టి మనము ఎంత సంతోషంగా ముందుకెళ్ళాలంటే ఇక్కడ చూడండి, ఇంకేమంటున్నాడండి, ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. హల్లెలూయా. అంటే ప్రేమ అనేది, దేవుని యొక్క ఆత్మ అనేది మనలో లేకపోతే వాళ్ళు దేవుని ఎరగరట. ఎందుకు అంటే ఆ దేవుని ఎరగకపోవడం అంటే ఏదో చర్చికి పోవాలా రావాలా, ఏదో మెసేజ్ 1 hour 2 hours వినాలా, ఇంకా అంతే. లేకపోతే 2 వారాలకోసారి 3 వారాలకోసారి ఏదో రమ్మని ఆ ఇంటి వారు బతిమిలాడితే వెళ్ళే వారు కొందరు ఉంటారు. కాబట్టి అలా చేయకూడదండి. దేవుడు గొప్ప దేవుడు, భూమిని ఆకాశములను సృష్టించిన దేవుడు, ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. నువ్వు నిజంగా నమ్మినట్లయితే నీ కార్యాలు జరుగుతాయి. ఈ రోజు నుంచి ఈ యొక్క వాక్యపరంగా ఏదైతే మరి ఆ యొక్క మీరు నడవాలని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా ఇదే రోజు రైట్ నౌ ఇప్పటి నుంచి నీ కార్యం జరుగుతుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ఆయన వెతుకు. ఆయన వెతికినట్లయితే చాలా నీకు మంచి కార్యాలు జరుగుతాయి. ఇంకొక వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇదే 4వ అధ్యాయంలో 1 యోహాను మరి 4వ అధ్యాయం తీయండి ఒకసారి అందరూ. 1 యోహాను 4వ అధ్యాయంలో 20వ వచనం నుంచి మనం చదువుకుందామండి. 4వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుకుందాము. నేను దేవుణ్ణి ప్రేమించును ప్రేమితుడని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. హల్లెలూయా. చూడండి, ఇంతకుముందు నీకు ఎన్ని పగలు ఉండవచ్చు, సహోదరుని ద్వేషించి వాడు అబద్ధికుడు అండి. అంటే నీకు అలాంటి ఏసయ్య ప్రేమ లేకపోతే నువ్వు అబద్ధికుడుగా ఉంటావు. ఇక్కడ ఇంకొక కింద వచనంలో అంటున్నాడు, ఇక్కడ సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించువాడే ఆజ్ఞ అని చెప్పేసి ఇక్కడ ఉన్నది. అంటే ప్రతి వారిని, ఇంటి వారిని మనము ప్రేమించాలి. ప్రేమ, వాళ్ళు ఎన్నెన్న తప్పులు చేయండి, నువ్వెన్నెన్నవో వారేమన్నదో ఇంక అనవసరం. ఈ రోజు నుంచి ఎట్లా ఉంటున్నామని చెప్పేసి నువ్వు గమనించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇంకో వచనంలో తీసుకుంటే ఇంకో వచనం ఉందండి, ఇక్కడ 4వ అధ్యాయం ఇక్కడ 5వ అధ్యాయంలో లేకపోతే 1వ అధ్యాయం తీసుకున్నాను, ఇక్కడ 1వ అధ్యాయం తీసుకున్నామండి. 1వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకున్నాం. ఇక్కడ సహోదరుని ద్వేషించి వాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి, నేను దేవుళ్ళో కరెక్ట్గానే ఉంటున్నాను, నేను దేవుళ్ళో చాలా బాగుంటున్నాను, ఉపవాసం ఉంటున్నాను, మందిరానికి వెళ్తున్నాను, దశభాగాలు కానుకలు అన్ని నేను విత్తుతున్నాను, నేను కరెక్ట్ ఉంటున్నానని నేను అనుకోవచ్చు. హల్లెలూయా. కానీ కాదు, ప్రేమ సాల్ట్ ఉప్పు. ఆ ప్రేమ అనేది లేకపోతే నువ్వు ఎన్ని విధాలుగా ఉన్నా వెళ్తానండి. ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాను మళ్ళీ చదువుతుంది అండి, సహోదరుని ద్వేషించి వాడు చీకటిలో ఉండి. చీకటి అంటే తెలుసా అండి, సాతాను క్రియ. నువ్వు ఎప్పుడైతే పగవారిని ప్రేమించు అని దేవుడు చెప్పాడు, అందుకనే పగవారిని పక్కకు పెట్టకు వస్తాను. నీ ఇంటి వారిని ప్రేమిస్తున్నావా? నీ భర్తను, నీ భార్యను, నీ యొక్క తల్లిదండ్రులను, అత్తమామను మరి ప్రేమిస్తున్నావా? చాలా అందరూ అండి, పెద్దలందరూ ఫస్ట్ ఇల్లు చూసుకొని తర్వాత బయట చూడబెట్టారు. చీకటిలో నన్ను నడుస్తున్నావా?
నువ్వు దేవునిలో ఉండి వెలుగులో నడుస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. ఇంకా కింది వచనంలో అంటున్నాడండి, 9వ వచనంలో ఇందాక చదివాను కదా, తన సహోదరుని ప్రేమించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతన్ని కనులకు గుడ్డితనము కలగజేస్తున్నట్ట. హల్లెలూయా, అంటే నాదే గొప్ప, నేనే కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటున్నావు. కానీ ఇక్కడ ఇది ప్రేమ అనేది లేకపోతే చాలా కష్టమండి. అందుకనే ఈరోజు నుంచి దయచేసి దేవుని నామములో మీకు వందనాలు చెప్తూ ఈ యొక్క సేవకుడు దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు మీకోసం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఆజ్ఞలు పాటించినట్లయితే ఆ దేవాది దేవుడు నీ ఇంట్లో సమాధానము, స్వస్థత, సమృద్ధి, ఆనందము ప్రతి ఒక్కటి ఈరోజే ఇప్పుడే ఇవ్వబోతున్నాడు. అందుగురించి నేను ప్రార్థన చేయబోతున్నా. మరి కాబట్టి అందరు కళ్ళు మూసుకోండి, ఒక నిమిషం కళ్ళు మూసుకున్నట్లయితే నేను ప్రార్థన చేస్తా, ప్రతి ఒక్కరికి కార్యాలు జరుగుతాయండి. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, శక్తిమంతమైన దేవా, అధికారవంతుడా, మరి ఎవరెవరైతే ప్రభు టీవీ ముందర కూర్చొని వాక్యము చూస్తున్నారో ఆ బిడ్డలందరినీ గాయపరచడానికి అప్పగిస్తున్నాను. బిడ్డలు ఈ రోజు నుంచి ప్రభు ఈ వాక్యానుసారంగా ఎవరైతే నడవాలని మీరు వారు అనుకుంటున్నారో వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి, సమృద్ధిలోకి నడిపించండి, ప్రేమతో నించండి. యేసు నామమున తండ్రి, ఇదిగో తండ్రి ఆ యొక్క మాంత్రిక శక్తులు, చేతబడ శక్తులు, అంధకార శక్తులు, భూత పిశాచ దయ్యాలు ప్రతి ఒక్కటి యేసు నామమున ఇప్పుడు ఎవరైతే టీవీ చూస్తున్నారో వారిని యేసు నామమున ఆ శరీరములకెళ్ళి బయటికి ప్రతి సాతాను క్రియ ఇప్పుడే ఆగిపోను కాక, ప్రతి వ్యాధి ఇప్పుడే యేసు నామములో నార్మల్ రిపోర్ట్ వచ్చని కాక ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తిని ఆ బిడ్డని విడుదల చేస్తున్నాం. గొప్ప సాక్ష్యాలు ప్రభు ఆ యొక్క ఈ ప్రార్థనలో రావాలి ప్రభు. ఆ బిడ్డలు ప్రేమతో వందనము, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి మంచిర్యాల జిల్లా, నా పేరు జాన్ వెస్లీ అండి, ఫాస్టర్ జాన్ వెస్లీ. నేను మంచిర్యాల జిల్లా నుంచి, మరి దేవుడు చెప్పాడండి ఆ గుంటూరు ప్రాంతంలో నిన్ను వాడుకుంటున్నా కుమారుడు అని చెప్పేసి అన్నప్పుడు, మరి మంచిర్యాల ప్రాంతం అంటే కనీసము ఒక 350-400 కిలోమీటర్ దూరం నుంచి నేను గుంటూరు ప్రాంతానికి రావడం జరుగుతుంది. అది కూడా వారానికి నేను ఇక్కడ 3 రోజులు ఉంటానండి, అంటే మంగళవారము, బుధవారము, గురువారము ఇక్కడే ఉంటున్నాను. మరి అంత దూరం నుంచి దేవుడు సేవ చేయడానికి మరి ఇక్కడ నన్ను పంపించాడండి. మరి మీరు టీవీలో చూసే ఉంటారు ఇందాక చాలా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, మాంత్రిక శక్తులు, చేతబడ శక్తులు, అంధకార శక్తులు, ప్రతి ఒక్క శక్తుల నుంచి విడుదలయ్యాడు. మందిరంలో చూసుకుంటే గర్భఫలాలు వెంటనే అదే నెల అయిపోవడం, ఎన్ని నిన్న జరిగిందంటే 18 సంవత్సరాలు అయితే మేడలే ప్రార్థన చేసి అయిపోయిన ఉప అని చెప్పేస్తే అదే నెలలో వాళ్ళకు దేవుడు ఫలం ఇచ్చేశాడు. ఎక్కడ లేని చేతబడ శక్తులు మరి దేవుడు మన దగ్గర విడుదల చేస్తున్నారు. మరి నువ్వు కష్టాల్లో ఉన్నావా, నష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, మాంతిక శక్తులతో, చేతబడ శక్తులతో ఈ రోజున ఇంకెక్కడ తగ్గదు, నా బ్రతికెందుకు, నా జీవితం ఎందుకు అని నువ్వు బాధపడుతున్నావా అయితే వెంటనే మా నంబర్ కాల్ చేయండి. మా అడ్రస్ ఉంది కానీ నేను కొంచెం ఇంకా సెట్ కాలేయండి, ఇప్పుడే మరి ఇక్కడికి రావడం జరిగింది. అందుకే నేను నంబర్ రాసుకోండి. మీరు ఎవరైనా ప్రత్యేక ప్రార్థనలు చేయించుకోవాలి పాస్ట్ కాస్తున్న అనుకుంటే నా నంబర్ వెంటనే కాల్ చేయండి. నా నంబర్ చెప్తా, మీ నోట్ చేసుకోండి, ఆ టీవీ పైన కూడా పడుతుందండి. కాబట్టి నా నంబరు వెంటనే మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. 9000 9820 అండి. మళ్ళీ ఒకసారి చెప్తాను, 9000 9820. ఈ నంబర్కు కాల్ చేయండి, వెంటనే నేను స్పందించి
నేను ఇక్కడికి రావాలా అక్కడికి రావాలని చెప్పేసి అన్నానండి. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చిన వాడిని ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాను. కాబట్టి అంతేకాకుండా నేను నా మీటింగ్స్ అయ్యగారితో పెట్టిద్దాం అనుకున్నా దానికి రావడానికి సిద్ధంగా ఉన్నా. గృహాలకు పిలిపించుకోవాలని మీరు అనుకుంటున్నారా దానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎనీ టైం అంటే ఆ 3 రోజులు ఆ 4 రోజుల్లో నేను ఇక్కడ ఉంటానండి. మీరు కాల్ చేసి పిలిపించుకోగలరు. నేను వచ్చడానికి సిద్ధంగా ఉన్నా. దేవుని యొక్క పరిచయం, దేవుని యొక్క సేవకు ఎంత దూరమైన నేను రావాలని మీరు ఓపెన్ మీటింగ్ పెట్టించాలనుకున్నా కూడా నేను దానికి కూడా సిద్ధంగా ఉన్నా. కాబట్టి వెంటనే మా నంబర్ కాల్ చేయండి. నేను ఎక్కువ రోజులు ఉండనండి, 3 రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాను. మంగళ, బుధ, గురు. ఒకవేళ దేవుడు ముందుకు నడిపిస్తే శుక్రవారం కూడా నేను ఉంటానండి. కాబట్టి ఇంకొకటి, ఎవరైనా యవనస్తులు అతను పరిచర్య చేయాలి అని ఆశపడ్డట్టయితే ఒకరు ఇద్దరు నాకు కావాలండి. గుంటూరులో ఈ ప్రాంతాల్లో తిరగడానికి, నాతో పరిచర్య చేయడానికి, దేవుని యొక్క పని చేయడానికి ఎవరైనా ఆశపడ్డట్లయితే ఖచ్చితంగా నా నంబర్ కాల్ చేసి మాట్లాడచ్చు. కాబట్టి మరి నేను మీరందరూ కూడా నాకు సహకరిస్తారని, గుంటూరు ప్రాంతంలో ఇతర ప్రాంతాల్లో ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా నాకు సహకరిస్తారని దేవుని యొక్క మరి ఆయన నామంలో మరి ఆయనకు ముందు స్తుతులు చెల్లిస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ మరి నేను సెలవు తీసుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఆమేన్.